అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. సరదాగా ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్ళారు తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చంద్. కానీ అదే చివరి రోజు అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. గుండెపోటు ఆయన ప్రాణాన్ని తీసింది. ఆయన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళినా లాభం లేకుండా పోయింది. భర్త సాయి చందును ఆసుపత్రికి తీసుకొని వచ్చారు భార్య రజని. అక్కడ ఆమె పడే ఆరాటం చూడొచ్చు. భర్తను కాపాడుకోవాలని ఆమె పడే తాపత్రయం వీడియోలో కనిపిస్తోంది. ఎంట్రన్స్ దగ్గరే ఏడుస్తూ కనిపించారు రజని. త్వరగా తీసుకురావాలని అరుస్తున్నారు. ఆ తర్వాత ఆసుపత్రి లోపల ఆమె పరుగులు పెడుతూ ఉంది. డాక్టర్ కోసం అటూ ఇటూ తిరుగుతోంది. ఎన్నో పాటలు రాశారు, పాడారు, ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. గుండెతో పాట పాడారు. ఇప్పుడు ఆ గుండె ఆగిపోయింది. సాయి చందికి రారు. ఆయన పాట మాత్రమే మనతో ఉంటుందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అందరూ.